టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నావి సేనా ఫౌండర్, దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, యాత్ర చేయబోతున్నాము 27, 28, 29 పిఠాపురం యాత్ర. చాలా వైభవంగా జరగబోతోంది. చిత్తా నక్షత్రం కూడా రాబోతోంది మనం చేస్తున్నటువంటి యాత్రలో. ఆ చిత్తా నక్షత్రం ఉన్న రోజే పిఠాపురంలో స్వామివారి దర్శనం కావచ్చు. అక్కడ సిద్ధమంగళ స్తోత్రం వైభవంగా 54,000 సార్లు పఠించడం అంటే అది ఆషామాషి విషయం కాదు, అది మీతోనే సాధ్యపడుతుంది. ఖచ్చితంగా చెప్పగలుగుతుంది నేను, ఎందుకంటే ఎలాంటి పెరుకు ఎలాంటి బెంగ లేకుండా చాలా ఈజీగా సంకల్పం చేసుకుంటారు. హ్యాట్స్ ఆఫ్. అంతా దత్తస్వామి దయరా పద్మిని అండ్ రెడ్ టీవీ సహకారం, ఎందుకంటే దీని ద్వారా కదా ప్రజలకు అంతా తెలుస్తుంది. సిద్ధమంగళ స్తోత్రము ప్రావీణ్యంలోకి బాగా వస్తుంది అంటే అది రెడ్ టీవీ కృషి కూడా ఉంది అందులో. అదృష్టం, మీకు సహకరించడం మా అదృష్టం. ప్రతి ఇంట్లో గురు పూజ జరగాలి, ప్రతి ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం పఠించాలని నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను. ఎందుకంటే రాబోయే ఉపద్రవాలు నుంచి బయటపడాలి అంటే గురువు ఒక్కరే మనల్ని రక్షించగలరు, ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అవునక్క. అందుకనే 108 సంకల్పం కూడా చేసుకొని ప్రతి ఇంట్లో కూడా ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ సంకల్పంతోనే ఇన్ని వేల సార్లు 54,000 సార్లు సిద్ధమంగళ స్తోత్రము, ఆయన జన్మించిన క్షేత్రంలో సిద్ధమంగళ స్తోత్రం మొత్తము పిఠాపురం గురించి, స్వామి ఫ్యామిలీ గురించి, స్వామి అక్క చెల్లెళ్ళ గురించి, స్వామి తల్లిదండ్రి గురించి, వాళ్ళ తాతగారి గురించి అండ్ విక్టరీ గురించి ఉంటుంది. తప్పకుండా. అయితే ఈ 3 రోజుల్లోనే 54,000 సార్లు అనే టార్గెట్ పెట్టుకుని ఉన్నారు. 54,000 సార్లు కూడా కంప్లీట్ చేయబోతున్నారు. అవును, అంతే కదక్క. అంతే. దానికి చెప్పండి. అయ్యో, ఏదో చెప్పండి. దానికి మనం వాలంటీర్స్ అని కూడా మనము మెసేజ్ చేయమన్నాం కదా పద్మిని, వాళ్ళకి కూడా మనం అవకాశం ఇస్తాం. అటు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ, పిఠాపురంలో, కాకినాడలో, విశాఖపట్నంలో, అలాగే హైదరాబాద్ నుంచి ఎవరైనా రావాలనుకున్నా, వేరే ప్రదేశాలు, నెల్లూరు నుంచి, బెంగళూరు నుంచి, వేరే ఊర్ల నుంచి కూడా వాలంటీర్స్గా రావాలనుకున్నా కూడా మనకి మెసేజ్ చేయాలి ముందుగా. ఆ కింద మనం డైరెక్ట్గా పిఠాపురం రావచ్చా వాళ్ళు? రావచ్చు, పిఠాపురం రావచ్చు. అకామిడేషను, ఫుడ్ కావాలంటే దానికి సపరేట్ చార్జెస్ అవి మనం కొంచెం బేసిక్ నామినల్ పే. నామినల్ పే. అద్భుతం అక్క. అయితే ఈ యాత్రలో భాగంగా ఇప్పుడేమో 54,000 సార్లు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే ఆ సంఖ్య ఎలాగో ఉంది, అలాగే ఇంకేమైనా ఉన్నాయా ఈ యాత్రలో? చాలా ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. ప్రత్యేకమైన దత్తాత్రేయ హోమము చిత్తా నక్షత్రం రోజు చేయబోతున్నాం పిఠాపురంలో. పిఠాపురంలో స్వామి నక్షత్రం రోజే, అది కూడా ఎక్కడైతే ఆయన స్థలం ఉందో, అష్టాదశ పీఠం ఉందో, కుకుటేశ్వర స్వామి దేవాలయం ఉందో, దానికి కూడా ఒక కథ ఉంది కదా. కుకుటేశ్వర స్వామి ఎలా అయ్యారు, ఆయన కోడిలా కూస్తేనే, ఆయన అప్పుడు హోమం జరిగినప్పుడు కోడిలా కూస్తేనే అక్కడ పాదగా ఏర్పడింది, ఆ విధంగా దానికి అంతా కనెక్షన్ ఉంది. ఆ క్షేత్రంలో మనం దత్తాత్రేయ హోమం చేయబోతున్నాం, స్వామివారి నక్షత్రం రోజు చేయబోతున్నాం. నక్షత్రం రోజు అంటే ఏ రోజు పడుతుంది అక్క? అది బుధవారం పడుతుంది, జూన్ 28 ఆ రోజు చేస్తాం మనం. అద్భుతం, అద్భుతం. అయితే చాలా మంది అంటే ఇప్పుడు మీతో యాత్ర చేసే వాళ్ళు మాత్రమే ఆ హోమన్లో పార్టిసిపేట్ చేస్తారా, లేకపోతే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా యాత్రకి రాలేని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చు పద్మిని, ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళ గోత్రనామాలు, ఏ దేశం నుంచైనా వాళ్ళ గోత్రనామాలు మనకు పంపించేస్తే వాళ్ళ పేరు మీద మనం హోమంలో మనం తప్పకుండా సంకల్పం చేసి హోమంలో పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తాము. అద్భుతం. తర్వాత దత్త హోమం చేయటం వల్ల ఏమొస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి మనం. తెలుసుకోవాలి కదా ఏమొస్తుంది, ఏ కామ్యార్థం మరి దత్త హోమంలో మనం పాల్పంచుకోవచ్చు? దత్త హోమం చేయటం వల్ల శత్రు విజయం జరుగుతుంది. నెక్స్ట్ ఓవర్కమ్ ఆల్ ది అబ్స్టకల్స్. శత్రుపై విజయం శత్రుపై శత్రుపై విజయం చేకూరుతుంది. నెక్స్ట్ విక్టరీ, గెలుపు. తర్వాత మనీ అండ్ ప్రాస్పరిటీ. తర్వాత జీవితంలో ఎటువంటి అబ్స్టకల్స్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. ఇవన్నీ కూడా దత్త హోమం వల్ల పిల్లలు కలిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓన్లీ దత్త హోమం వల్ల ధర్మబద్ధమైన ఏ కోరికైనా నెరవేరుతుంది. నెరవేరుతుంది ధర్మబద్ధమైన ఏ కోరికైనా నెరవేరుతుంది పద్మిని. పెళ్లి కావాలనుకున్న వాళ్ళు, పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, జాబ్ కావాలనుకున్న వాళ్ళు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు,
మనీ, వెల్త్, ప్రాస్పరిటీ, విక్టరీ అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే దత్త అనుగ్రహం కొరకు. అద్భుతం అక్క, అద్భుతం. అయితే గోత్రనామాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఎలా పే చేయాల్సి ఉంటుంది? గోత్రనామాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు 1800 రూపాయలు, వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ మొత్తం, పిల్లల పేర్లు, హస్బెండ్ వైఫ్ ఇంటిల్ల పాది, ఇంకా వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళతో ఉంటే వాళ్ళ పేరు కూడా ఇస్తారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు, అత్తగారు మామగారు వాళ్ళది కూడా ఇచ్చేస్తే మనం వాళ్ళ గోత్రము, ఇంటి పేరు, నక్షత్రాలు ఉంటే నక్షత్రాలతో సహా కూడా పంపించవచ్చు. అద్భుతం అక్క. సో గోత్రనామాలు పంపించి చక్కగా ఈ దత్త హోమం, చాలామంది అనుకోవచ్చు మేము యాత్రలో రాలేకపోతున్నాము, దూర ప్రాంతాల్లో ఉన్నాము, రాలేకపోతున్నాము అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చేది ఆషాఢమాసం. ఆషాఢమాసంలో గురు పౌర్ణమికి ముందుగా చితా నక్షత్రం వస్తుంది. ఆ సందర్భంలో చితా నక్షత్రం ఉన్న రోజు హోమం చేయబోతున్నారు. అది కూడా విశేషంగా పిఠాపురంలో. మామూలు విషయం కాదు ఇది. పిఠాపురం దేవాలయం అష్టాదశ పీఠం, 10వ అష్టాదశ పీఠం. పురుహూతికాదేవి, పురుహూతికాదేవి, కుకుటేశ్వర స్వామి, గురుదత్త స్వామి, అక్కడే బాపనార్యులు గారు అన్ని హోమాలు యజ్ఞాలు అక్కడే ఆ ప్రదేశంలోనే చేసేవారు. ఇప్పుడు కూడా వేదఘోష వినబడుతూ ఉంటుందని చెప్తాను కదా, అక్కడికి వెళ్ళి ఆ ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరుగుతుంది. పద్మిని తప్పకుండా జరుగుతుంది. అక్కడ పాదగయ ఉంది, ఇంకా అన్ని కలిసిన ప్రదేశం, అందమైన ప్రదేశం పిఠాపురం. చెప్పాలని అంటే స్వామి నడయాడిన ప్రదేశం, స్వామి తిరిగిన ప్రదేశం. ప్రతిరోజు మధ్యాహ్నం స్వామి వస్తారు భిక్ష సమయానికి అని అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా స్వామి గుప్తంగా తిరుగుతూ ఉంటారంట, ఆయన పుట్టిన ప్రదేశం కాబట్టి. అయితే ఒకసారి యాత్ర గురించి కూడా మాట్లాడుకుందాం అక్క. 26వ తారీఖున బయలుదేరతాం హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఒకసారి యాత్ర డీటెయిల్స్. 26న బయలుదేరతాం పద్మిని, అంటే పొద్దున్న సాయంత్రం అనేది ఇంకా డిసైడ్ చేస్తున్నాను. 26, 27 నుంచి నామం స్టార్ట్ అవుతుంది. 27, 28, 29 సాయంత్రం మళ్ళీ బయలుదేరి వచ్చేస్తాం. 29 రాత్రి బయలుదేరి 30 పొద్దునకి ఇక్కడ ఉంటాం. అద్భుతం. అలాగే ఇక్కడ నుంచి బయలుదేరుతూ చాలా నామినల్ ఛార్జెసే చేస్తూ ఉన్నారు. చాలా నామినల్గా తీసుకోవటం అంటే ట్రాన్స్పోర్టేషన్కి, ఫుడ్కి, అకామిడేషన్ అన్నీ మీరే కల్పిస్తారు. అవును, రెండు. ఇప్పుడు 26 రాత్రి అంటే బయలుదేరితే 27, 28 రాత్రి అకామిడేషన్ మనమే ఇస్తాము, ఫుడ్ కూడా వాళ్ళకి మనమే అరేంజ్ చేస్తాము. అక్కడ ఉండే సమయం అంతా కూడా అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్. రైట్. ఇప్పుడు యాత్ర చేస్తున్న వారు కూడా మరి హోమన్లో పార్టిసిపేట్ చేయాలంటే మళ్ళీ సపరేట్గా పే చేయాల్సి ఉంటుందా, లేకపోతే అందులోనే హోమన్లో కూడా పార్టిసిపేట్ చేయాలి? యాత్రకు వచ్చే వాళ్ళకి ఇంత కాదు, వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంత కన్సెషన్ ఇచ్చి మనము ఇస్తాం. హోమన్ కొంచెం అమౌంట్ తగ్గి వాళ్ళు కూడా కూర్చోవచ్చు యాత్రకు వచ్చే వాళ్ళు హోమన్లో. ఈ ఎవరైతే ఇప్పుడు నేను సిద్ధమంగళ స్తోత్రం చేశాను, 108 ఇళ్ళు ముగింపు కూడా అక్కడే చేస్తున్నాను. ముగింపు అంటే ఏంటక్క? అంటే 108 హౌసెస్ అయిపోయాయి కదా పద్మిని, ఇంకా అక్కడ ఇది ఈ దీక్ష వ్యష్టి సాధన కంప్లీట్ అయ్యింది అని హోమంతో సంపూర్ణం చేద్దాం అనుకుంటాను. ఆ పూర్ణాహుతితో సంపూర్ణం చేద్దాం అనుకుంటాను. ఇక సమిష్టి సాధనకి మరి అన్ని సన్నద్ధం అవుతున్నాయా? సమిష్టి సాధనకి 1 నెల రోజులు గడువు తీసుకుంటున్నాము. ఆ లోపల ఏం చేస్తాం అనేది చెప్తాను. తప్పకుండా తప్పకుండా. ఈ 108 ఇళ్ళు కంప్లీట్ అవ్వటం కోసం మీరు కూడా చాలా నిష్టగా, ఎలాగో దత్త ఉపాసనలో ఉన్నారు, ప్రత్యేకించి నిష్టగా ఏమి మీకు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అందులోనే ఉన్నారు. అందులోనే ఉన్నారు. ఎలా సాగింది అక్క ఈ 108 ఇళ్ళు కంప్లీట్ అయ్యే ఈ టైం అంతా ఎలా గడిచింది? చాలా చక్కగా గడిచింది పద్మిని. ఇంకేమి దేని మీద ధ్యాస లేకుండా దత్త స్వామి మీదే. పైగా ఈ రథసప్తమి నుంచి వచ్చే రథసప్తమి వరకు అవుతుందేమో అనుకుంటే నీ నోట్తో అన్నావు కదా, లేదక్క చాలా తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది అని. ఎలా అయితే అన్నావో అలాగే క్రెడిట్ అంటే అన్నావు కదా, అంత సంవత్సరం పట్టదు అక్క మీరు చేసేస్తారు అన్నావు. అలాగే 4 నెలల్లోనే పూర్తి చేశాము. మనల్ని నమ్మారు మన సబ్స్క్రైబర్స్, మనల్ని ఖచ్చితంగా నమ్ముతారు. ఏదో సబ్స్క్రైబ్ ఊరికే చేసుకోవటం కాదు, మన సబ్స్క్రైబర్స్ అందరూ నిజంగా మన కుటుంబ సభ్యులే. కుటుంబ సభ్యులే పద్మిని. అందరూ కూడా మాకు ఇది జరిగింది, అది జరిగింది, మాకు ఈ సమస్య తీరింది అంటే నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరు ఫోన్ చేసి చెప్తారా, ఎప్పుడు చెప్తారా మాకు ఇది జరిగింది, వాళ్ళ సమస్య నుంచి బయటపడాలి, వాళ్ళకి దత్తానుగ్రహం కలగాలి, వాళ్ళు ఏదనుకుంటున్నారో మనస్సంకల్పం నెరవేరాలి అని అందుకే నేను పూజ చేశాను ముఖ్యంగా. అమేజింగ్, చక్కటి
సదుద్దేశంతో నిర్మలంగా మీరు సంకల్పించుకున్నారు. మీ సంకల్పమే మీ బలం, ఖచ్చితంగా అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అద్భుతం అక్క, ఈ 27, 28, 29 చాలా 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 వైభవంగా జరగబోతోంది యాత్ర. అటు ఆషాఢ మాసంలో చేసేటటువంటి యాత్ర, చిత్త నక్షత్రంలో ఉన్నటువంటి ఆ సమయంలో చేసేటటువంటి కనుల పండుగ జరగబోతుంది, కనుల పండుగ, అలాగే దత్త హోమము. అద్భుతం అక్క, ఎందుకంటే చెప్పాను కదా మల్లాది వంశము, అలాగే రెండు వైపుల గండికోట వంశం వాళ్ళని కూడా ఇన్వైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరికీ సుపరిచితులుగా, అంటే వాళ్ళని పరిచయం చేయాలి. అంటే ఆ జనరేషన్స్, అప్పుడు వాళ్ళు మనకు తెలుసు, ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళ తరహాలు అని కూడా తెలుసుకొని వాళ్ళని కూడా పరిచయం చేయాలి. నూకాల ప్రభాకర్ శర్మ గారు దత్తోపాసకులు, ఆయన ముఖ్య అతిథి, ఆయన ఉండి చాలా చక్కగా చేస్తున్నావు, చిన్న అమ్మాయి అయినా గొప్ప సంకల్పము, నేను తోడుండి నడిపిస్తానని ఇలాంటి పెద్దలందరూ ముందుకు రావటము నిజంగా చాలా ఆనందంగా ఉంది. దత్తుడి ప్లాన్, దత్త ప్లాన్, ఇది కంప్లీట్ దత్త ప్లాన్ అసలు. అద్భుతం అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.